హాయ్ హలో, వెల్కమ్ టు లిటిల్ హోమ్. ఈరోజైతే నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే చేస్తున్నానండి. దానికోసం 2 లెగ్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని దాని మీద కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా అల్లమెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పిప్పర్, బ్లాక్ పిప్పర్, ఇట్లా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో కొద్దిగా కారం కూడా తీసుకున్నాను, కొద్దిగా వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వెనిగర్ లేకపోతే ఒక చెక్క నిమ్మరసం అయినా కూడా మనం తీసుకోవచ్చు. ఈ వెనిగర్ ఏంటంటే నీచు వాసన అనేది రాకుండా కొద్దిగా బాగుంటుంది. దీంట్లోకి నేను టమాటా సాస్ అండ్ అంటే హాట్ అండ్ స్వీట్ ఉంటుంది కదా, కొద్దిగా టమాటా సాస్ కూడా తీసుకున్నాను. తీసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా కొద్దిగా మ్యాగ్నెట్ అయ్యి అంటే కొద్దిగా జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది లోపలకు అంతా. ఈ సాసెస్ అన్నీ లోపలికి వెళ్ళి కొద్దిగా టేస్ట్గా ఉంటాయి. సో ఇది పక్కన పెట్టేసుకున్నాను. పిండి కోసం ఒక 3 టేబుల్ స్పూన్ మైదా పిండి అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అయితే తీసుకున్నాను. కార్న్ఫ్లవర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలండి. కార్న్ఫ్లవర్ తీసుకుంటేనే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. సో 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను కార్న్ఫ్లవరు. తీసుకొని దీంట్లో కొద్దిగా బ్లాక్ పెప్పర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు చికెన్ అయితే కోటింగ్ కోసం ఇది రెడీ చేసుకోవాలి. చికెన్ కోటింగ్ పైన మనం అప్లై చేసుకోవడానికి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మనం కూల్ వాటర్ అయితే తీసుకోవాలండి. నేనైతే ఐస్ వాటర్ తీసుకున్నాను. తీసుకొని ఐస్ వాటర్ పక్కన పెట్టేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కార్న్ అండ్ మైదా పిండి దాంట్లో మొత్తం అంతా డిప్ చేసుకోవాలి. ఇట్లాగా మొత్తం పిండి అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఇట్లా చేతితోటి మధ్యన చేసుకుంటూ మొత్తం అంతా కలిపి, ఇప్పుడు మన దగ్గర కూల్ వాటర్ ఉంది కదా, ఆ కూల్ వాటర్లో ఒకసారి వేయాలి. పెద్దగా మనం మసాలాలు ఏవి కూడా యూజ్ చేసుకోకుండా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ లెగ్ పీస్ని దీంట్లో ఒక 2 సెకండ్స్ ఇట్లా వదిలేసి వెంటనే తీసేయాలి. తీసేసి మళ్ళీ దీనికి సెకండ్ రౌండ్ కోటింగ్ అనేది అప్లై చేయాలి. బాగా పిండి పట్టించి మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా దీని మంచిగా పిండి అంతా బాగా పట్టించి వేరే బౌల్లోకి తీసుకొని ఇట్లా మన దగ్గర ఎన్ పీసెస్ అయితే ఉన్నాయో అన్ పీసెస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. చేసుకున్న వెంటనే కూడా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇదంతా కొద్దిగా డ్రై అయిపోతుంది. సో ఒక్కసారి మీరు ఇట్లాగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలాలు లేకుండా కూడా ప్లెయిన్గా కేఎఫ్సీ స్టైల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీలో సరిపడ ఆయిల్ అయితే తీసుకుందాము. ఆయిల్ హీట్ అయినాక ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ని దాంట్లో వేసుకొని మంట అనేది మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అంటే మరీ స్లో కాదు, మరీ హై కాదు, కొద్దిగా సరిపడేట్టుగా మీడియంలో పెట్టుకుని ఈ లెగ్ పీసెస్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హైలో పెడితే చికెన్ తొందరగా వేగిపోతుంది, చికెన్ వేగిపోతుంది కానీ లోపల అనేది ఉడకదు సరిగ్గా. సో మనకి మంచిగా ఉడికేలాగా మనం మంటని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి లెగ్ పీసెస్ మంచిగా ఫుల్గా డీప్ ఫ్రై అవుతాయి. అంతేనండి, చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి సర్వ్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎటువంటి మసాలాలు కూడా యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా ఇట్లా ఒకసారి చేయండి. మీకు రోడ్ సైడ్లో చేస్తారు కదా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అని, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో వాళ్ళు మసాలాలు వేస్తారు, మనమైతే మసాలా లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాము. కానీ మనం ఎటువంటి మసాలాలు వేయకుండా చేసినా కూడా మసాలా వేసినట్టు అంత టేస్ట్ ఉంటుంది లెగ్ పీస్ ఫ్రై అయితే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సో మరిన్ని వీడియోస్ కోసం లిటిల్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.